హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ భుజ్ బాబుస్ ఇంట్రో అండ్ ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి భోగి ముందు రోజు ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట సో ఆ రోజంతా ఎలా గడిచింది మేము ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నాము అదంతా ఈ బ్లాగ్లో చూస్తారు అండ్ దాంతోపాటు పండగ అంటే కొంచెం స్కిన్ కేర్ కూడా చేసుకోవాలి కదా సో అది కూడా ఈ బ్లాగ్లో మీరు చూస్తారు ఓకే బ్లాగ్ ఏంటో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇది వచ్చేసి భోగి ముందు రోజు ఈవినింగ్ ఆల్మోస్ట్ లైక్ 3 o'clock నుంచి నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ భుజ్బాబుకి మంచిగా లంచ్ పెట్టేసి వాడిని కాసేపు పడుకోబెట్టాను అనమాట వాడు పడుకున్న వెంటనే నేను భావన వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకి గోరింటాకు అయితే పెడుతున్నాను మా ప్లాన్ ఏంటి అంటే భుజ్బాబు లేవక ముందే నేను భావన ఇద్దరం మెహందీ పెట్టేసుకోవాలి అన్నది ప్లాన్ సో అసలు అది వర్కౌట్ అయిందా లేదా అన్నది మీరు చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది ఫైనల్గా నేను భావన ఇద్దరం కలిసి కొన్ని డిజైన్స్ వెతికి మెహందీ అయితే పెట్టేసుకున్నాము ఇది వచ్చేసి నా మెహందీ డిజైన్ అండ్ భావన 2 hands మెహందీ డిజైన్స్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంతకీ మీకు చెప్పలేదు కదా నేను మెహందీ పెట్టుకొని ఇలా ఇంటికి వచ్చానో లేదో భుజ్బాబు అయితే లేచి కూర్చున్నాడు ఇంకా వాడిని మా డాడీ దగ్గరికి పంపించి నేను భావన ఒక 1 hour అయితే నాప్ వేశాము ఇంక ఇదొచ్చేసి ఈవినింగ్ 6 o'clockకి భుజ్బాబుకి మెహందీ అయితే పెడుతున్నాను నేను ఈ ఇయర్లో తీసుకున్న రిజల్యూషన్స్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే భుజ్బాబుని ప్రతి ఒక్క ఫెస్టివల్లోని ఇన్వాల్వ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రతి ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ దాని వెనకాతలు ఉన్న స్టోరీ ఏంటి అవన్నీ కూడా వాడికి కూడా తెలియాలి అని చెప్పేసి నేనైతే రిజల్యూషన్ తీసుకున్నాను మెయిన్గా చెప్పాలి అంటే నాకు కూడా 90% తెలియదు నేను కూడా గూగుల్ చేసి అండ్ మా ఇంట్లో వాళ్ళని అడిగి వాడికి కూడా షేర్ చేస్తూ ఉన్నాను అనమాట యాక్చువల్గా ఈ ఇయర్ నుంచి నేను ఎందుకు అనుకున్నానంటే ఇప్పటికీ వాడికి మ్యాక్సిమం 100% అన్నీ తెలిసిపోతున్నాయన్నమాట సో ఇప్పటి నుంచి అన్నీ మంచిగా నేర్పిస్తే కొంచెమైనా మన ఫ్యామిలీ రిచువల్స్ కానీ తర్వాత ఫెస్టివల్స్ ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ వాడికి ఇప్పటి నుంచి అలవాటు చేయాలి అలవాటు చేస్తే మంచిగా వాడికి కూడా పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి నేను ఇయర్ నుంచి అలా అనుకున్నాను సి ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా నేను ప్రతి పండగకి వాడికి నేను ఎలా గోరింటాకు పెట్టుకుంటానో వాడికి కూడా గోరింటాకు పెడతాను అబ్బాయి కదా గోరింటాకు పెట్టకూడదు అని ఏమీ లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే నేను మెహందీ కాకుండా గోరింటాకు ఉంటుంది కదా సో దాన్ని గ్రైండ్ చేసి వాడికి పెడదామని అనుకున్నాను కాకపోతే అసలు గోరింటాకు ఎక్కడా దొరకలేదు సో అందుకనే ఇక్కడ మెహందీ కోన్ పెడుతున్నాను గోరింటాకు పెట్టడం తప్పేమీ కాదండి గోరింటాకు పెట్టుకుంటే బాడీలో ఉన్న హీట్ అంతా అది లాగేసుకుంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ గోరుల్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లైక్ చిన్నపిల్లలకి కూడా పుచ్చులు లాంటివి వస్తూ ఉంటాయి సో అలాంటివి ఏవి రాకుండా హెల్దీ నెయిల్స్ ఉండడానికి కూడా ఈ గోరింటాకు అయితే హెల్ప్ చేస్తుంది మీరు ఇక్కడ గమనించినట్టయితే నేను మెహందీ యూజ్ చేస్తున్నాను కాబట్టి వాడికి ఓన్లీ పామ్స్ వరకే నేను మెహందీ పెట్టాను నెయిల్స్కి అయితే పెట్టలేదు బికాజ్ ఇట్ ఈస్ ఆఫ్ కెమికల్ కాబట్టి ఇలా కోన్ యూజ్ చేయకుండా నార్మల్ గోరింటాక్తో పెట్టినట్టయితే డెఫినెట్గా నేను నెయిల్స్కి కూడా అప్లై చేస్తాను ఈవెన్ లెగ్స్కి కూడా నేను గోరింటాకు పెడతాను మన చిన్ని కన్నయ్య చూసారా ఎంత మంచిగా గోరింటాకు పెట్టేసుకున్నాడో చాలా గుడ్ బాయ్ అనుకుంటున్నారు కదా కానీ చూడండి ఆ గోరింటాకు కడిగేయకుండా ఉండాలంటే వాడికి సేవ అప్డేటెడ్ కిడ్స్ అంటే మామూలు అప్డేటెడ్ కాదు ఆ కథ వేరేగా ఉంటుంది ఇంకేడు చూసారా వాడికి కాళ్ళు పడితే వాడి చేయి కాసేపు అలా ఆరడానికి ఉంచుకుంటాడంట ఇంకా ఏం చేస్తాం నేను అత్తయ్య చచ్చినట్టు వాడి కాళ్ళు పడుతున్నాం ఇంక ఇక్కడైతే ఎవరో వచ్చారని చెప్పేసి వాళ్ళని పలకరించడానికి అయితే వెళ్తున్నాడు అండ్ నేను చెప్పాను కదా భుజ్బాబుకి ప్రతి ఒక్క ఫెస్టివల్ తెలియాలి అని చెప్పి సో భోగి రోజు భోగి మంటలు వేయడం మేము ఎప్పటికొచ్చి ఎప్పుడూ చేయలేదు నాకు తెలిసినంత వరకు
బట్ ఈ ఇయర్ నేను ఎలా అయినా భోగి మంటలు వేయాలి అని చెప్పి 1 వీక్ నుంచి పట్టుబట్టి కూర్చున్నాను అనమాట. మా డాడీకి చెప్తూనే ఉన్నా, డాడీ నాకు కర్రలు తీసుకురావాలి, ఆవు పిడకలు కావాలి, అవి ఇవి అన్నీ చెప్పాను. సో నేను ఎలా అయితే చెప్పానో డాడీ సేమ్ అదే విధంగా నాకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చారనమాట. సో ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి కర్రలు తీసుకొచ్చాడు. అండ్ ఈలోపు వచ్చేసి అచ్చు మార్కెట్కి వెళ్ళింది. మేము అదేంటి దప్పలం అనేది చేస్తాము, దప్పలమేనా లేకపోతే కలగూర, సారీ కలగూర చేస్తాము. సో కలగూరకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొద్దామని చెప్పేసి పూర్ణ మార్కెట్కి అయితే వెళ్ళింది. సో అక్కడికి వెళ్ళినప్పుడు మా కోసం కొంచెం మురి మిక్చర్ తీసుకొచ్చింది. హ్యాపీగా నేను భావన తినేస్తున్నాము. నాకు భావనకి అత్తయ్యకి బుజ్జిబాబు ఎలా తినిపించాడో మీరు ఇక్కడ చూసేయండి. మీకు చెప్పలేదు కదా, ఈ వ్లాగ్ ఈ రోజే ఎడిట్ చేస్తున్నాను అనమాట. భోగి రోజే మధ్యాహ్నం కూర్చొని బుజ్జిబాబు ఆడుకుంటున్నాడు. సో కొంచెం మంచిగా వీడియో ఎడిట్ చేసేసి పెట్టేస్తే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ ఎడిట్ చేసేసి పబ్లిష్ చేసిన తర్వాత బుజ్జిబాబుకి భోగి పళ్ళు కూడా పోస్తాము. ఆ వ్లాగ్ అంతా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీరు చూస్తారు. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము భోగి అయితే. ఇంకా మీరు ఇక్కడ చూసారా, డాడీ కోకోనట్స్ కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే నాకు అప్పుడప్పుడే కొంచెం తగ్గుతుంది, లైక్ థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్, లైట్గా ఫీవర్ అదంతా ఉందన్నమాట. సో ఎందుకైనా మంచిది కోకోనట్ వాటర్ తీసుకుందాము, మంచిగా బాడీ కూల్ అవుతుంది అని చెప్పేసి కోకోనట్స్ కూడా తీసుకొచ్చారు. ఆడపిల్లలు పండగ అంటే గోరింటాక్ అయిపోయింది. అండ్ కొంచెం మంచిగా స్కిన్ కేర్ కూడా చేసుకుంటే పండగకి మంచి గ్లోయీ ఫేస్ అయితే ఉంటుంది కదా. సో మంచిగా స్కిన్ని ప్యాంపర్ చేసుకుందామని అనిపించింది. సో ఫస్ట్ అయితే నేను డిన్నర్ చేసేసిన తర్వాత అరౌండ్ 9 o'clock ఆ టైంకి నేను స్కిన్ కేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. మీ అందరికీ తెలిసిందే బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద బయో వైటనింగ్ ఫేస్ వాష్ అనమాట నేను యూస్ చేసింది. ఫేస్ వాష్ చేసేసుకున్న వెంటనే ఇక్కడ వచ్చేసి స్క్రబ్. ఈ స్క్రబ్ వచ్చేసి బియ్యం పిండి అలాంగ్ విత్ అ పించ్ ఆఫ్ కస్తూరి పసుపు రెండు యాడ్ చేసేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్లా మిక్స్ చేసేసి ప్యాక్ అదే స్క్రబ్ అయితే చేసుకుంటాను. మీకు బ్యాక్గ్రౌండ్లో బుజ్జిబాబు ఏదైనా గోల చేస్తే ప్లీజ్ ఈ వీడియోకి ఇగ్నోర్ చేసేయండి. అసలు వాడు పడుకుంటాడని ఎక్స్పెక్ట్ చేశాను, పడుకోవట్లేదు. పొద్దున్నే లేచాము కదా, భోగి మంటలు అవి వేసుకున్నాము, మంచిగా రంగోలీ అది వేసుకున్నాము. సో అందుకనే ఆడు 10 o'clockకే పడుకునేసాడు. అదంతా మీరు భోగి వ్లాగ్లో చూస్తారులేండి ఎలాగో. సో ఇక్కడ పడుకోవట్లేదు అని చెప్పి ఇంకా ఎలా అయినా వీడియో పబ్లిష్ చేయాలని ఇంకా నేను వాయిస్ ఓవర్ అలానే ఇచ్చేస్తూ ఉన్నాను. అండ్ ఇంక ఇక్కడైతే ఫేస్కి స్క్రబ్ చేసేసుకుంటున్నాను. స్క్రబ్ చేసేసుకున్నాను, మంచిగా ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నాను కదా. ఇంక ఇక్కడ వచ్చేసి ఫేస్ ప్యాక్. అసలు ఈ ఫేస్ ప్యాక్లో మ్యాజిక్ ఉంది చూడండి, మంచిగా రెడ్ కలర్ వచ్చింది కదా. ఈ రెడ్ కలర్ ఫేస్ ప్యాక్ ఏంటి అనేది నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను.
ఫైనలీ ఐఎమ్ డన్ విత్ మై స్కిన్ కేర్. సో ఈరోజు నేను కంప్లీట్ చేసిన వాటిలో నాకు భోగి మంటకు కావాల్సిన కర్రలు అయితే సేకరించాను, అండ్ దాంతోపాటు పిడకలు, అండ్ అట్ ద సేమ్ టైమ్ స్కిన్ కేర్ చేసుకున్నాను. మంచిగా భుజవాకు మెహందీ పెట్టాను, నేను మెహందీ పెట్టేసుకున్నాను. ఇంకా ఆ రోజు కూడా నాకు లాగిన్ వర్క్ ఉందన్నమాట, సో అందుకనే నేను నా వర్క్ జాయిన్ అయిపోయాను వెళ్ళి. సో నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత భోగి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఇది ఎర్లీ మార్నింగ్ 3:00 తీసిన వీడియో క్లిప్పింగ్ అనమాట. సో దిస్ ఎండ్స్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ ఇట్. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. See you all in another video. Until next time, take care. Bye-bye.